గుణగణాలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. బ్లడ్ గ్రూప్ ఏ కలవారు? సామాన్యంగా ఈ గ్రూప్ వారు గొప్ప ఓర్పు మరియు వారి భావాలను బయటకు చెప్పరు. ఈ వర్గం ప్రజలు పరిపూర్ణత సాధించడానికి ప్రయత్నిస్తారు. వీరిలో బాధ్యత, విశ్లేషణాత్మకత, సృజనాత్మకత, సభ్యత మరియు తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. బ్లడ్ గ్రూప్ ఏ మైనస్ కలవారు వీరి పనిలో అత్యంత నమ్మకంగా ఉంటారు. వీరు చేసే ప్రతి పని ఖచ్చితంగా ఉత్తమంగా ఉంటుంది. వీరు పనిలో బాగా నిమగ్నమై వారి పనిని సులభంగా చేసిస్తారు. బ్లడ్ గ్రూప్ బి కలవారు సామాన్యంగా బి టైప్ వ్యక్తులలో సృజనాత్మకత, వశ్యత, ప్రత్యేకవాదం మరియు మక్కువ స్వభావం వంటి లక్షణాలను కలిగి ఉంటారు. అయితే కొన్ని సమయాల్లో స్వార్థపూరితం, బాధ్యత రాహిత్యం మరియు అసహనం కలిగి ఉంటారు. ఇతరుల అభిప్రాయాలను పట్టించుకోకుండా స్వతంత్ర వ్యక్తులుగా ఉంటారు. బ్లడ్ గ్రూప్ బి ప్లస్ కలవారు వీరు స్నేహితులతో జీవితాన్ని ఆస్వాదిస్తారు. అది వీరి జీవితంలో పెద్ద ఈవెంట్ అవుతుంది. వీరి కష్ట సమయాల్లో సమస్యలను పరిష్కరించేందుకు ఎవరి మాటను వినకుండా స్వంతంగా ఆలోచిస్తారు. బ్లడ్ గ్రూప్ బి మైనస్ కలవారు వీరు పనిపరంగా కూడా నియమాలను అనుసరించడానికి కష్టపడతారు. అంతేకాక పనిలో ఎవరికీ సాయం చేయరు. అయితే లక్ష్యం దిశగా మరియు అనేక లక్ష్యాలను కలిగి ఉంటారు. బ్లడ్ గ్రూప్ ఏబి సామాన్యంగా ఏబి రక్త గ్రూపు ఉన్న ప్రజల యొక్క వ్యక్తిత్వ లక్షణాలు స్నేహపూర్వకం, ఊహ, తెలివితేటలు, యోగ్యత, ఆసక్తి, కొన్నిసార్లు ఊహించలేని మరియు తాత్వికంగా ఉంటాయి. అదే సమయంలో వారి భావాలు స్వార్థపూరితంగా ఉంటాయి. బ్లడ్ గ్రూప్ ఏబి ప్లస్ ఈ అరుదైన బ్లడ్ గ్రూప్ కలిగిన వారు అధిపతిగా ఉండడానికి ఇష్టపడతారు. అలాగే నిర్ణయాన్ని కూడా అనూహ్యంగా తీసుకుంటారు. బ్లడ్ గ్రూప్ ఏబి మైనస్ వీరు పనిలో ఉత్తమంగా ఉంటారు. అలాగే ఎక్కువగా భావోద్వేగానికి గురవుతూ ఉంటారు. వీరి పని కారణంగా ఉత్పాదకత కూడా పెరుగుతుంది. బ్లడ్ గ్రూప్ ఓ సామాన్యంగా వీరిలో ఆత్మవిశ్వాసం, ఆశయం, నాయకత్వం, నైపుణ్యాలు మరియు అన్ని సానుకూల లక్షణాలు ఉంటాయి. మరోవైపు దురహంకారం మరియు అతి నాటకీయత కలిగి ఉంటారు. బ్లడ్ గ్రూప్ ఓ ప్లస్ ఓ ప్లస్ బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తులు సహజంగా నాయకులుగా పరిగణించబడతారు. అంతేకాక వీరు ఎక్కువ విజయాలను సాధిస్తారు. అలాగే జూదం వంటి రిస్కులను కూడా ఎక్కువగా చేస్తారు. బ్లడ్ గ్రూప్ ఓ మైనస్ వీరు పనిలో సక్సెస్ను సాధిస్తారు. వారు తమ లక్ష్యాలను సాధించడానికి చాలా కష్టపడతారు కానీ తొందరగా ఆసక్తిని కోల్పోతారు. అయితే కొన్నిసార్లు పని చేయించడంలో మార్గదర్శకంగా ఉంటారు. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.